Psalm 23, the end. యెహోవా నా కాపరి, యెహోవా యెహోవాకి ఇంకో పేరు యేసు ప్రభు. ఓకేనా? యెహోవా అని వస్తే యేసు ప్రభు అని చెప్పొచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ అని కూడా చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ వస్తే ఎక్కడన్నా పరిశుద్ధాత్మ అన్నప్పుడు యేసు ప్రభు చెప్పొచ్చు, లేదంటే యెహోవా అని కూడా చెప్పొచ్చు. యేసు ప్రభు ఎక్కడన్నా వస్తే పరిశుద్ధాత్మ అని కూడా చెప్పొచ్చు, యెహోవా అని చెప్పొచ్చు. ఓకే, 3 in 1, 1 in 3. కాబట్టి యేసు ప్రభు నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు ఏ కొరత కలగదంట. లేమి అని అంటే నాకు ఏ కొరత కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇప్పుడు కాపర్లు చూసినరా మీరు, దేవుడు ఏమంటుండే, పచ్చిక గల చోట్ల ఆయన కాపరి అంట. దేవుడు అంటే కాపరి, నిజంగా మేకలైన కాదు దేవుడు, మేకల మండిలో ఉన్నాడు దేవుడు. దేవుడు ఉదాహరణ చెప్తుడు, దేవుడు ఎట్లాంటి వాడో ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. యేసు ప్రభు నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఏ కొరత కూడా కలగదు అని అంటున్నాడు. కాపరి అని అంటే ఇప్పుడు నాకు అని అంటే కాపరి ఏం చేస్తాడు, మేకలను అన్నిటిని తీసుకుంటాడు. మేకలకు తెలుసా గడ్డి ఏడు ఉందని? మేకలు ఇట్లా చూస్తాయా, ఇట్లా 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 చూస్తాయా? మేకలు ఎప్పుడన్నా మీరు చూసిర్రా, అరే గడ్డి ఏడు ఉంది ఇట్లా ఇట్లా చూస్తాయా? అవి దాని తలకాయ ఎక్కడ ఉంటుంది, కిందనే ఉంటుంది. అది కిందనే ఇట్లా 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 ఇట్లనే పోతూనే ఉంటుంది. అది మీదికి లేపి ఇట్లా ఇట్లా చూసుకుంటా పోదా అది. ఆడికి వెళ్ళి టైగర్ వస్తుందా, గుడ్డెలకు వస్తుందా, పాము వస్తుంది? పాము అంటే కింద ఉంటే కనిపిస్తుంది, కానీ అది ఇట్లా చూడదు. మేకలు గొర్రెలు, గొర్రెలు మనం మేకలం కా గొర్రెలం. మేకలు మేకలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మేకల తత్వం గొర్రెల తత్వం డిఫరెంట్ ఉంటాయి. దేవుడు కాపరి, ఆయన మనము గొర్రెలం. ఓకే, నేను గొర్రెలు మేకల గురించి డిఫరెన్స్ తర్వాత చెప్తా. ఓకేనా? సో కాపరి చూస్తాడు ఏమొస్తుంది, దూరంకి వెళ్ళి ఏమన్నా జంతువులు వస్తున్నాయా, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఏదన్నా రోడ్ వస్తుందా, ఇక్కడ ఎక్కడ ఎండాకాలం ఉంది రా భయ్, గడ్డి దొరకలేదు, ఎక్కడుంది గడ్డి అంటే ఆడ పచ్చగా కనిపిస్తుంది, అరే ఏమో ఉన్నది రా అని చెప్పేసి అవి ఇట్లా ఏం చేస్తాడు, ఏ అంటాడు కదా, ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇట్లా అని ఆడికి తీసుకొని పోతాడు. నువ్వు చెప్తావా కాపరికి, గొర్రె కాపరి కాపరి ఆడ పచ్చిగున్న నన్ను తీసుకుపోవా అంటారా? ఎవరు చూస్తారు? కాపరి చూసి నిన్ను తీసుకుపోతాడు. నీకు తెలియదు, నీకు తెలుసా నీళ్ళు ఎక్కడున్నాయి, గడ్డి ఎక్కడుంది, ఆడ పోతే లోయలకి వెళ్ళి పడిపోతారు అని గొర్రెలకు తెలియదు. గొర్రెలకు తెలియదు కాపరి ఎక్కడ తీసుకుపోతా ఉంటే అక్కడ పోతుంది. ఒక ఆయన ఏం చేస్తాడు, గొర్రెలు పోతూ ఉంటే ఒక ఆయన ఏడుంటాడు, ఈడుంటాడు ముంగట, ఒక ఆయన ముంగటుంటాడు కట్టె పట్టుకొని. ఈయన ముంగట ఎక్కడ పోతుంటే అవి వస్తూ ఉంటాయి. ఆయనను క్రాస్ చేసిపోతాయా, ఆయనను క్రాస్ చేసిపోతాయా? పోవు గొర్రెలు. ఎందుకనంటే ఈయన శబ్దము, ఈయన మాటలు, ఈయన స్వరము ఆ గొర్రెలకు తెలుసు. అవి వెనకాల ఇంకొక ఆయన ఉంటాడు, వెనకాల ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి అప్పుడే పుట్టిన గొర్రె పిల్లలను ఇట్లా వేసుకుంటాడు మెడ మీద, మెడ మీద వేసుకొని ఏ అని వెనకాల ఇట్లా పోతూ ఉంటాయి. కొన్ని అటు 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 తప్పిపోతూ ఉంటాయి, ఏ అని చెప్పి ఇట్లా 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 అని చెప్పి ఇటు పోవాలి ఇటు పోవాలి అని చెప్పి పోతూ ఉంటాడు ఆయన కదా. కొడతరా గొర్రెలను, కొడతరా ఆయన కూడా కట్టే ఉంటుంది కదా, వెనక కూడా కట్టే ఉంటుంది, పెద్ద కట్టే ఉంటుంది, ఇంత పెద్ద కట్టే ఉంటుంది కదా. ఏం చేస్తాడు కట్టెతోని, బర్ర బర్ర బాదుతారా ఇట్లా అంటాడా కదా, జస్ట్ ఇట్లా ఇట్లా అంటుంటాడు అంటాడా? లేదా గొర్రెలని కాపరి కొట్టింది చూసిర్రు ఎవరన్నా? ఎవరు కొట్టలే, ఎవరు కొట్టరు కూడా అసలు. ఎందుకనంటే అవి కొట్టే అవసరం లేదు. ఏ అంటే అవి ఇట్లా వెళ్ళిపోతాయి, అంటే ఇట్లా పోతాయి, అవి పోవు. అవి గొర్రెల స్వభావం అట్లా ఉండదు. గొర్రెలు కాపరి మాట వింటాయి, కాబట్టి గొర్రె కొంచెం ఇట్లా తప్పిపోతే కూడా ఏ ఏ అంటే మళ్ళీ ఇట్లా వస్తాయి అవి కదా.
ఇప్పుడు నేను చెప్పిన కదా యెహోవా పరిశుద్ధాత్మ కాపరి గొర్రెపిల్ల అని యేసుప్రభు పేరు. ఎందుకు గొర్రెపిల్ల? ఎందుకంటే ఆ గొర్రెపిల్ల ఏం చేసింది? కాపరి మాట విని ఎక్కడ పోయింది గొర్రెపిల్ల? ఇప్పుడు మన ఇంటికి కొంతమంది గృహప్రవేశంకి గొర్రెలను తెస్తారు రాత్రి కదా, రాత్రి ఒక 3-4 తెస్తారు. తెచ్చిన తర్వాత పాపం పొద్దుగాలు పుట్టాడు వస్తాడు కసాయి కట్ చేయని. 4 గొర్రెలు ఉన్నాయి, 4 గొర్రెలు ఉంటే 4 కట్టేసి ఉంటాయి, 4 ఉంటాయి కట్టేసి. ఆడొచ్చి ఏం చేస్తాడు? గొర్రెని తీసుకొని ఈడబెట్టి నీళ్ళు ఎత్తాడు నోట్లా, వేస్తా లేదా నీళ్ళు, నీళ్ళు వేసి ఇట్లా ఆడేసి బర్ర 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 కోసేస్తాడు. ఈ 3 ఏం చేస్తున్నాయి? 4 అయిపోయి ఒకటి కోసేసాడు, 3 ఏడు ఉన్నాయి కట్టేసి ఇట్లనే ఉంటాయి అవి. దాని ముందు అది అరుస్తూ ఉంటుంది. ఇవేమంటాయి? వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే అవి అస్సలు గింతోడ కదలయ్యి. అవి దాని ముందే దాని దోస్తుని కట్ చేస్తూ ఉంటాయి, ఇట్లనే ఉంటుంది. మే అన్నది ఈ అన్నది గు అన్నది ఏమన్నది అది అది చచ్చిపోయేటప్పుడే గాని పేనికి అరుస్తుంది అంతే. ఆ చచ్చిపోతుంది. ఇప్పుడు ఒకటి చచ్చిపోయింది, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఒక్కటి తీసుకుపోయి దీని పక్కనే పెడతారు. అది ఇట్లా కళ్ళు అయిపోయి చచ్చిపోయి ఉంటుంది. అది దాని పక్కన పెడితే ఇది ఇట్లనే ఉంటుంది. అరే నన్ను కూడా చంపేస్తురా ఉరికిపోదామని చెప్పి ఆలోచన చేస్తుంది అది. అందుకే యేసు ప్రభుకి గొర్రెపిల్ల అని బిరుదు వచ్చింది. ఎవరైనా చంపేసారు యేసు ప్రభును? తీసుకుపోయి సిలువ మీద నన్ను కొట్టి చంపేయండి, ఎందుకంటే నేను చచ్చిపోతే మీకు రక్షణ వస్తుంది, నా రక్తం ద్వారా మీకు రక్షణ, నా రక్తం ద్వారా మీకు స్వస్థత, నా రక్తం ద్వారా మీకు బ్లెస్సింగు, నా రక్తం ద్వారా దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి మీ జీవితంలోకి వెళ్ళి అని చెప్పి యేసు ప్రభుకి గొర్రెపిల్ల అని బిరుదు వచ్చింది. అది గొర్రెపిల్ల ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ సొంతగా తిరగదు, పోదు. పోతే కూడా కాపరి ఇట్లా చూసి అంటే అది ఆహా అట్లా ఏమైంది అట్లా నాడు అందరు అని ఇట్లా వెళ్ళిపోతుంది. అది దాన్ని తెలిసిపోతుంది ఎందుకు అరుస్తురు అంటే ఏమైంది అరుస్తున్నా ఇట్లా చూడంగానే వాళ్ళంతా అట్టుంటారు, గొర్రెలన్నీ అట్టుంటుంది, ఈమె ఇట్టు పోతూ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది. గొర్రె తత్వము ఏంటి అని అంటే కాపరి మాట వినడం. అది తప్పిపోతా ఉంటే కాపరి పిలుస్తాడు, పిలవంగానే అది ఇట్లా ఇట్లా చూస్తుంది, ఆహా నేను తప్పిపోతున్నానా అని చెప్పి గుంపులు ఉండాలా, గుంపుల లేకపోతే డేంజర్ అని చెప్పి కాపరి చెప్పిన ప్రకారము అది చచ్చిపోయేంతవరకు ఆ కాపరి తీసుకుపోయి దా నిన్ను తీసుకుపోయి నీకు దేవునికి నేను బలిస్తా అంటే కూడా అది వచ్చేస్తుంది, కొట్లాడదు. అది కత్తి చూపించి మొత్తం దాని ముందు పెట్టి ఇట్లా నూరి నూరి చూడు నేను కోసేస్తున్నా అంటే కూడా అది సైలెంట్గా ఉంటుంది. ఇగో నీళ్ళు పోస్తున్నా అంటే నీళ్ళు పోపించుకుంటుంది, ఇట్లా తెరుస్తుంది, కట్ అయిపోతుంది. దాని తత్వం గొర్రెపిల్ల తత్వం ఏంటంటే కాపరికి ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. కాపరి స్వరం వింటుంది, కాపరి మాట వింటుంది, కాపరి చెప్పినట్టు వింటుంది, కాపరి ఎప్పుడు కూడా కట్టదీసి కొట్టడు దాన్ని. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. నిన్ను ఎక్కడ తీసుకుపోతాడు? ఇప్పుడు నువ్వు కాపరి, యేసు ప్రభు నా కాపరి అని ప్రేయర్ చేసినావా? చేసినావు కదా. కాపరి గొర్రెలను ఏం చేస్తాడు, ఎక్కడ తీసుకుపోతాడు? కచ్చరకుండి తీసుకుపోతారా? ఒక మంచి కాపరి ఏం చేస్తాడు, రా అని చెప్పి పచ్చిక గల చోట్లను చిక్కగల చోట్ల ఆయన ఆ యేసు ప్రభు నన్ను మనల్ని పరుండ చేయుచున్నాడు. తీసుకొని నడుచుకుంటా తీసుకొని మనల్ని పచ్చిక పచ్చి గడ్డిలా తీసుకొని పోతాడంట. దేవుని వాక్యము మటన్ బిర్యానీ లెక్క. మనం చెప్తా ఉంటే ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని మనకు ఆశ కలుగుతూ ఉంటుంది. ఆ గొర్రెలను తీసుకుపోతుంటే ఇంత మంచి గడ్డిందా, ఇంకా గడ్డి ఇంకా గడ్డి ఇంకా గడ్డి అనే ముంగడ పోతూ ఉంటాయి అవి, తినేస్తాయి అవి చక్క 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 తినేస్తూ ఉంటాయి అవి. గొర్రెలు 24 అవర్స్ తింటాయి. గొర్రెలు పొద్దుగాల నుంచి
చీకటి పడే అంత వరకు ఆ గొర్రెలు తింటా ఉంటాయి. అవి అస్సలు ఆపవు. మీరు చూసినరో లేదో, గొర్రెలు పోతా ఉంటాయి అసలు గొర్రెల కాపరికే అలసిపోవాలి. అబ్బా నేను నడిచి నడిచి కాళ్ళను వస్తున్నారా అని ఆడనే కూసుంటాడు ఆయన. ఇక ఆయన కూసుండు కదా అని చెప్పి ఇక అవి కూడా కూసోవలసి వస్తాయి, నిలబడాల్సి వస్తుంది. వెనక ఆయన ఉంటాడు, ఆయన కూసుంటాడు. గొర్రె కాపరి తీసుకపోతా ఉంటే తింటా ఉంటుంది వద్దు అన్నది. ఓ ఫుల్ అయిపోయింది, గంట నుంచి తింటున్నా అన్నది. ఎప్పుడైతే యేసుప్రభు నీ యొక్క కాపరిగా ఉంటాడో ఆయన నీకు తినిపిస్తూ ఉంటాడు. తినిపిస్తూ ఉంటే నువ్వు తింటా ఉంటావు. ఇప్పుడు తింటున్నావు నువ్వు. ఏం తింటున్నావు? ఆత్మీయ ఆహారం. ఆ గొర్రెకి ఎప్పుడు ఆకలి సరిపోదు అనమాట, తింటా ఉంటుంది తినేంత కొరకు. ఆత్మలో నువ్వు ఆకలిగా ఉంటే, యేసు ప్రభులో నువ్వు జన్మిస్తే నువ్వు కూర్చుంటావు. కూర్చొని ఏమైపోయిందిరా అంటే, ఏం కాదు సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటావు. ఎందుకు? ఎందుకంటే నీ కాపరి యేసు ప్రభు, ఆయన గొర్రెలు నువ్వు. కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది. యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే ఇంకా ఆకలి అవుతుంటుంది, ఇంకా తినాలా ఇంకా తినాలా అనిపిస్తుంటుంది.